ఈవో కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా బయట వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే, మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం. ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూశాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు. ఏమైంది? ఏమాదా చేశారు మీరు? మొత్తం ఈరోజు 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు. దీంట్లో కూడా మీరు చేసే తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే, అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అని సర్టిఫికెట్ వల్ల, అంటే మీరు బాబాయిని చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా? వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే, లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరి స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది, గుండె తరక్కుపోతుంది, ఆవేశం వస్తుంది. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి. మీకు నమ్మకం లేకపోవచ్చు, నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ఓటే చేశాను. ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత. రెండోది, నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు. ఒకసారి చర్చలపైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను, మెదక్, తాడేపల్లిగూడెం. రెండు కూడా చాలా స్టబన్గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేశాను. మత సామరస్యాన్ని కాపాడాం. ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టానుసారంగా బాధ్యతారహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని, అపచారం ప్రజలు మర్చిపోతారని, లేకుంటే వేరే వాళ్ళపైన మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఏంటి మీ ధైర్యం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ప్రజలు ఏ భాషలో చెప్పాలి? ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి? ఇప్పటికే మనోభావాలని దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన పాయిచిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరిపాటికి వాళ్ళు, ఏంటి జరిగింది, ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకెవడిచ్చాడు అధికారం ఈ రాష్ట్రంలో? అసలు మీరు మనిషి పుట్టుకని అడుగుతున్నా. మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు? ఏదంటే చేస్తారా? ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలా మిమ్మల్ని? నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను, ప్రజలకందరికీ చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. ఒక వ్యక్తి నేరస్తుడు, అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు, రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని, ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాల్ని సత్యాలను చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చిన